నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారో తప్పనిసరిగా నాతో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నిన్న మా పాప బర్త్డే అనమాట. సో అటు అంటే బర్త్డే టైంలోని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకుంటాం కదా, అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీశాను. అయితే గ్రాండ్గా చేయలేదు, ఎందుకంటే ఈ టైంలో మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి, అలాగే మన ఇంటికి ఎవరు రాలేని పరిస్థితి అనమాట. సో ఎవరిని పిలవలేదు, కనీసం మా అపార్ట్మెంట్లో ఉండే పిల్లల్ని కూడా పిలవలేదు. చాలామంది ఎప్పుడు వచ్చేవాళ్ళు, పిల్లలందరినీ పిలిచేవాళ్ళం. సో ఈరోజు మా ఓన్లీ మా కుటుంబ సభ్యులతోనే ఈ విధంగా బర్త్డే జరిగింది. ఫొటోస్ కూడా ఎక్కువగా తీసుకోలేదు, ఇంట్రెస్ట్ కూడా లేదండి. కాకపోతే కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి అయితే ఇప్పుడు చూసేయండి. Thank you.
ఇదేంటంటే వీళ్ళు ఇంట్లోనే తయారు చేశారండి. మనం బర్త్డేస్లో ఇలా చేస్తుంటాం కదా, పార్టీ పాపర్ అంటారు. ఒక టీ గ్లాస్ అలాగే ఒక చిన్న బెలూన్తో ఈ విధంగా తయారు చేశారనమాట. అన్ని ఇటువంటి క్రాఫ్ట్లన్నీ చేస్తూ ఉంటారు. ఈ మధ్య లాక్డౌన్లో ఇది ఒకటి ఎక్కువైపోయింది. ఇల్లంతా చెత్త చేస్తూ ఉంటారనమాట. ఆ రోజుకు ఒక 10 సార్లు ఇల్లు ఊడ్చాల్సి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ పేపర్స్ అన్నీ కూడా కట్ చేసి ఇందులో వేస్తారనమాట. ఈ బెలూన్ని సగం వరకు కట్ చేసి కిందని అటాచ్ చేశారు. తర్వాత ఆ గ్లాస్లోకి ఈ పేపర్స్ని వేయాలి. కింద నుంచి ఒకసారి డౌన్కి లాగితే ఆ పేపర్స్ అన్నీ కూడా పైకి బాగా ఎగురుతాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, తను చూపిస్తుంది బాగానే ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్కువ పేపర్స్ వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇదేంటంటే మా చిన్న పాప ఏమో పెద్ద పాపకి సర్ప్రైజ్ గిఫ్ట్ లేవ పెట్టింది. అక్కడ డైనింగ్ టేబుల్ కిందని ఒక బాక్స్ పెట్టి అందులోని డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళు అటు ఇల్లు ఇటు ఇల్లు అని చెప్పేసి పెట్టింది. ఇది గిఫ్ట్ బాక్స్ అనమాట, తనే తయారు చేసింది. చూడండి, ఆ ఫ్లవర్స్ కూడా వాళ్ళే తయారు చేశారు. ఆ బాక్స్ కూడా అన్నా మీకు ఒకసారి చూపించాను కదా కలర్ పేపర్స్, అటువంటి కలర్ పేపర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇటువంటివన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారనమాట. స్వీట్ వచ్చేసి మేము బూందీ లడ్డు చేసామండి. ఎప్పుడు కూడా బూందీ లడ్డు చేస్తుంటాము. అలాగే ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి. ఆల్రెడీ ఒక 10 మంత్స్ బ్యాక్ పెట్టాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా కావాలంటే చూడండి, ఎవరైనా చేసేయచ్చు. ఇవి నేనే చేశాను, కాకపోతే లడ్డు చుట్టేటప్పుడు కొంచెం మా అత్తగారు హెల్ప్ చేశారనమాట. సో నేను చిన్నవిగా చేశాను, ఎందుకంటే పెద్ద లడ్డూలు అయితే పిల్లలు సగం తినేసి సగం పడేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేశామన్నమాట. అలాగే కాజు పన్నీర్ చేశామండి. కాజు పన్నీర్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కూడా షూట్ చేశాను, మీరు మిస్ కాకండి. ఇది అప్లోడ్ చేసిన తర్వాత తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అనమాట. అండ్ వెజ్ బిర్యానీకి ఇది మంచి కాంబినేషన్. వెజ్ బిర్యానీ అలాగే బగారా రైస్కి బాగుంటుంది. నేను వెజ్ బిర్యానీ చేశాను కానీ అది షూట్ చేయలేదు. కాజు పన్నీర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది, చూస్తున్నారు కదా. ఇంకా కొద్దిగా సున్నుండలు కూడా చేశాను. అలాగే వేరే పన్నీర్ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది. ఇటువంటి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో చూడండి. ఎలా ఉన్నాయండి ఫొటోస్, నచ్చాయా? మాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇయర్ కొంచెం బోరింగ్గా ఉంది, ఎవరూ లేరు కదా. సో ఎవరిని పిలవలేదు, చుట్టాలు కూడా ఎవరు రాలేదు ఊరు నుంచి. సో ఫొటోస్ మీకు ఎలా అనిపించాయి, ఎలా ఉన్నాయి తప్పనిసరిగా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి, స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ మనకి స్నాక్స్ ఏం బయట దొరకట్లేదు కాబట్టి మన ఛానల్లో ఉండే స్నాక్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ కూడా ఉన్నాయి. మరిన్ని టేస్టీ రెసిపీస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.